అది ఇంకొకటి ఏంటంటే రెండవ భాగం, ఒకటి అన్సేఫ్ అయిపోయింది, రెండవది నాసిరకం పదార్థాలు అమ్మటం, సబ్స్టాండర్డ్ అంటే ప్రతి పదార్థ ప్రతి తినుబండారానికి కానీ ప్రతి రా మెటీరియల్ తిని రా మెటీరియల్ తయారు చేయడానికి ఉపయోగపడే మెటీరియల్ కందిపప్పు, మినప్పప్పు, టీ పౌడరు, కాఫీ పౌడరు, మైదా, ఏదైనా కానివ్వండి, పంచదార, ఏదైనా రా మెటీరియల్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోతే శాంపుల్ పంపితే సబ్ స్టాండర్డ్ అయిన రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చింది అనుకోండి, దానికి కోర్టు దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు చెప్పాను నేను 24 కేసులు మనం ఎలా ఫైల్ చేసాము, ఇంకొకటి కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో. ఈ చట్టంలో షెడ్యూల్ ఫోర్ అని ఉంది, అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ ఉండి అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజలకి సర్వ్ చేస్తున్నారు అనేది మేము కిచెన్లో గమనిస్తే ఏ హోటల్లో అయినా అటువంటి వారి మీద కూడా కేసు ఫైల్ చేస్తాం అదనపు కలెక్టర్ గారి దగ్గర. ఫోటోలు వీడియోలు అంతా రికార్డింగ్ పంచనామా అన్నీ చేసి ఫైల్ చేస్తాం. అది కూడా ఈ నాసిరకం పదార్థాలు కానీ అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఇది కానీ ఉన్న వాళ్ళకి 5 లక్షల దాకా జరిమానా స్పాట్లోనే వేసేస్తారు. వారు ఇమీడియట్గా 1 డే 2 డేస్లో అది కట్టేసేయాలి. కట్టని పక్షంలో ఎవరైనా వారిది లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తాం, చట్టంలో ఉన్న లైసెన్స్ ఇచ్చిన లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేసేస్తే వారు బిజినెస్ చేయడానికి అనర్హుడు, అది బిజినెస్ క్లోజ్ చేసేవలసి వస్తుంది. ఇందులో ఇంకో మూడో పార్ట్ మీకు అన్సేఫ్ చెప్పాం, సబ్ స్టాండర్డ్ చెప్పాం, అంటే ఆహార ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు, తక్కువ స్టాండర్డ్ ఉన్న పదార్థాలు, నాసిరకం పదార్థాలు, కిచెన్ శుభ్రంగా లేనిది. మూడోది ఏంటంటే సపోజ్ ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు కాకపోతే ఏదున్నా కానీ, ఇది కూల్ డ్రింక్ ఉండొచ్చు, లేకపోతే ఇందులో ఇంకోటి టీ పౌడర్ ఉండొచ్చు, లేకపోతే ఇందులో సాస్ ఉండొచ్చు, ఇందులో ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇందులో తెలియపరచాలని లేబుల్లో. ఇందులో లోపల ఉన్నది పైన తెలియపరచపోయినా, పైన ఉన్నది లోపల లేకపోయినా ల్యాబ్లో మాకు టెస్టింగ్లో తెలిసిపోతుంది. దీన్ని మిస్బ్రాండెడ్ అంటారు. ఇదో కేటగిరీ, మూడు కేటగిరీలు మొత్తం, అన్సేఫ్, సబ్స్టాండర్డ్, మిస్బ్రాండ్. ఇది కూడా అదనపు కలెక్టర్ గారి దగ్గర ఇందాక చెప్పినట్టు ప్రొసీజర్లో 3 లక్షల వరకు ఫైన్ వేస్తాం. ఇది కూడా స్పాట్లో తెలిపారు. ఓకే, అంటే ఒక ప్రదేశంలో మీరు తనిఖీలు చేయాలంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లేదు ప్రతి ఒక్క బ్రాండ్ మీద మీరు తనిఖీలు చేయడం జరుగుతుందా సార్? దేన్నన్నా ఏ టైంలో అన్నా ఎప్పుడన్నా తనిఖీ చేసే అధికారం ఈ చట్టం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కి, వారి పైన డిజిగ్నేటెడ్ ఆఫీసర్కి, కమిషనర్ ఫుడ్ సేఫ్టీకి, దీనికి ఈ ఛానల్ అందరికీ అధికారం ఉన్నది. ఏ టైంలో అన్నా సరే చేయొచ్చు. కాకపోతే కొన్ని నిబంధనలు ఉంటాయి, గమ్ముని కొన్ని కస్టమ్స్ ఉంటాయి కదా, ఏదైనా కొన్ని కమ్యూనిటీ వారు, కొన్ని క్యాస్ట్ల వారు, లేడీస్ అది ఉంటే కూడా ఒకసారి జస్ట్ మా లేడీ ఆఫీసర్లు కూడా ఉంటారు, లేడీ ఆఫీసర్కి చెప్పి వెళ్ళాలి. అంటే హాస్టల్ లేడీస్ హాస్టల్ ఉన్నది అనుకోండి, వెళ్ళేటప్పుడు లేడీ ఆఫీసర్లు తీసుకునెళ్ళి మేమే మామూలు జనరల్గా కొన్ని మెయింటైన్ చేయాలి కదా మనం కూడా, ఊరికనే వెళ్ళిపోవటం కాదు. లేడీస్ హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి మన నగరంలో, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి మాత్రం లేడీ ఆఫీసర్లనే పంపుతాం లోపలికి. అంటే సార్ ఇప్పుడు కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్లో చాలా వరకు విన్నది ఏంటంటే కల్తీ ఆహారము, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, బాత్రూమ్స్ సరిగ్గా ఉంచట్లేదు, పిల్లల చేత కూడా పనులు చేయించుకునే సందర్భాలు మనం చాలా చూసాం. సో అలాంటి వాటికి ఎట్లా తనిఖీలు చేస్తారు? అది మీరు చెప్పింది ఒకప్పుడు కరెక్టే, కానీ ఇప్పుడు నేను స్వయంగా మైనార్టీ స్కూల్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, మైనార్టీ హాస్టల్స్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ నేను ఒక టీంలో మెంబర్గా వెళ్ళాను. ఇప్పుడు దాని మెకానిజం గవర్నమెంట్ చాలా పద్ధతిగా, దానికి పూర్వం పరిస్థితులు లేవండి. ఇంకా మీ వయసుకి మీరు చూసినవి కాదు, ఇంకా మా ఏజ్లో మేము చిన్నప్పుడు మాకు చూసిన ఈ కొన్ని హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ అని ఉండి అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి 100% చేంజ్ వచ్చిందండి. మీరు చెప్పింది కూడా చాలా చేంజ్ వచ్చింది. మీరు ఎక్కడికన్నా ఎప్పుడన్నా వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కడ జరుగుతుంది అంటే వంట వాళ్ళు కొంచెం అజాగ్రత్త వల్ల హ్యాండిలింగ్ కరెక్ట్గా ఉండదు. అది కూడా వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళ మీద ఒక కమిటీ, గవర్నమెంట్ కమిటీ వేసి, కమిటీతో మెంబర్లుగా ఇందు ఉండి మేము కొన్ని నాళ్ళ క్రితం వెళ్ళాము, నేనే కాదు చాలామంది ఆఫీసర్లు వెళ్ళారు. అందులో స్టోర్ రూమ్లో పదార్థాలు సరిగ్గా లేకపోయినా,
హ్యాండ్లింగ్ సరిగ్గా లేకపోయినా వంట వాళ్ళ మీద అక్కడ ఉన్న వార్డెన్ గారి మీద చర్య తీసుకోవడం కూడా జరిగింది. నాకు తెలిసి కొందరు సిటీలో బయట కూడా ఆ టైంలో మేము చేసిన టైంలో కొందరిని చర్య కూడా తీసుకున్నారు, ఉద్యోగం నుంచి కూడా తీసేశారు. అలాంటివి జరుగుతాయి గవర్నమెంట్ హాస్టల్స్ వరకు. గవర్నమెంట్ హాస్టల్స్ ఇప్పుడు ఏ హాస్టల్ తీసుకున్నా గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. అలాంటిది ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు వారే వస్తారు. మాకు మొన్న హైదరాబాద్ డిఈఓ గారు మా దగ్గరికి పంపించి వారి ఆఫీసర్లు పంపించి మా ఫుడ్ చెక్ చేయమంటున్నారు సార్ అని. దీన్ని సోర్స్ ఎక్కడుందో పట్టుకుంటాం ముందు. మనకి అక్షయ పాత్ర నుంచి కొంత వెళ్తుందండి, అలాగే ఎల్బి నగర్లో ఏదో పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా చూసాం. రెగ్యులర్గా కూడా మా ఇన్స్పెక్టర్ అక్షయ పాత్ర చూస్తారు. అంటే అక్షయ పాత్ర మీన్స్ 5 రూపాయల భోజనం మనం సిటీలో పెడుతున్నాం కదా, అది ఇది కూడా పిల్లలకి 40,000 మెంబర్స్కి అందమంటగా ఒక పూట స్కూల్స్కి వెళ్తుంది ఫుడ్ వారిది. మేము నా అబ్జర్వేషన్స్ మేము ఎప్పుడైనా చూసింది నార్సింగ్లో ఉంది అక్షయ పాత్ర మెయిన్ కిచెను, రోజు 80,000 మందికో 100,000 మందికో వండుతారు. తప్పు పట్టుకోవటానికి ఆస్కారం లేని పరిస్థితిలో ఉంటుంది. ఈవెన్ కూరగాయలు కడగటం కానించి బయట అవుట్పుట్ వరకు క్యారేజీ ఫిల్ గెనింగ్ కూడా అంత మెకానికల్, మ్యాక్సిమం మెకానికల్, 80% మెకానికల్. కంటామినేట్ అవడానికి ఆస్కారం ఉండదు. రా మెటీరియల్ కూడా చాలా మంచిది వాడతారు. ఈవెన్ చాలా పెద్ద పెద్ద హోటల్స్ కంటే కూడా వారు చాలా బాగా వాడతారు. అలాంటిది ఎవరైనా చూసి వారు ఎవరికైనా చూపెడతారు. అలాంటి పరిశుభ్ర ప్రదేశాల్లో మిగతా వాళ్ళు అందరినీ కూడా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనము కల్తీ ఐస్ క్రీమ్స్, కల్తీ నూనెలు, కల్తీ కారము ఇలాంటివి కూడా రీసెంట్గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన పరిస్థితి మనం చూసాము. సో ఎందుకు అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఎంతో పేరున్న క్రీమ్ స్టోను, న్యాచురల్స్ కూడా ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి తప్పుడు అంటే ఏమంటారు నాసిరకం ఫుడ్ వాడటము, లేకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పాల ప్యాకెట్లో లేకుంటే ఐస్ క్రీమ్సో, సో ఇలాంటివి వాడటం అసలు ఎలా అంటారు, ఏం చెప్తారు మీరు వాళ్ళకి? దీని గురించి కొంత మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, గవర్నమెంట్ తరఫు నుంచే మాట్లాడతాను. ఈ కొన్ని పర్టికులర్ విషయాల్లో మేనేజ్మెంట్ తప్పు తక్కువగా ఉంటుంది. అంటే తప్పు అంటే వాళ్ళదే బాధ్యత, వాళ్ళు యొక్క సూపర్వైజర్ లేక సూపర్వైజర్ వల్ల కింద వాళ్ళు చేసే తప్పులండి. ఇప్పుడు ఎక్స్పైర్డ్ ఐటము ఏ ఓనర్ ఒప్పుకోడు, కానీ కింద ఎవరికో సూపర్వైజర్ కబ్ చెప్తారు, వాళ్ళకి ఎన్నో బిజినెస్లు ఉంటాయి, లేకపోతే ఎంతో పెద్దవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు సూపర్వైజర్ లేక సూపర్వైజరు ఈ సూపర్వైజర్ మళ్ళీ కింద వర్కర్స్ మీద వదిలేస్తాడు. వీళ్ళ వల్ల ఈ సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మాకు దొరుకుతున్నాయనే ఉద్దేశంలో ఉన్నాం. కానీ కొందరు మాత్రం తప్పు వాళ్ళ తప్పు కింద ట్రీట్ చేయాలి. వాళ్ళ తప్పు చేసి కూడా కొందరు మాతో ఏంటంటే ఇది దీనివల్ల ఏమైపోతుందని కొంచెం ఇదిగా మాట్లాడుతూ ఉంటారు ఏదో తెలియని వాళ్ళు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంత పెద్ద అయినా సరే మీకు ఇచ్చేసాం కూడా అలా ఇచ్చేయటం కూడా జరుగుతుంది. ముందు టార్గెట్ అంతా బాగా మేము రీసెంట్గా బిగ్ బాస్కెట్ అనే చైన్ కొన్ని 100,000 మందికి డైలీ గ్రాసరీస్ ఇంటికి చేరుతుంది. అందులో ఎక్స్పైర్డ్ ఐటమ్ మేము కంప్లైంట్స్ ఆధారంగా 4-5 కంప్లైంట్ల ఆధారంగా వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి అన్నీ అక్టోబర్ 2023, ఇప్పుడు మే 2024లో ఉన్నాం, అప్పటి నుంచి ఉన్న ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుచేత వారిని అప్పటికే స్పాట్లో లైసెన్స్ క్యాన్సిల్ చేసేసి ఇమీడియట్గా మేము వారిని లైసెన్స్ క్యాన్సిల్ చేసి బిజినెస్ స్టాప్ చేయించడం జరిగింది. ఇంకా దాన్ని ఇంకా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి ఏ సూపర్ మార్కెట్ వారు చేసినా ఏ హోటల్ వారు చేసినా అదే చర్య తీసుకోవడం జరుగుతుంది.